ఇద్దరు బాబులు, ఒక బాబు చంద్రబాబు, ఇంకొక బాబు మోహన్ బాబు. ఈ ఇద్దరు బాబులు గంటన్నరకు పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక అవగాహన అంశంపైన చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం ఏమిటో మనకు తెలియదు. గంటల తరబడి మోహన్ బాబుకు, మోహన్ బాబు కూతురుకు చంద్రబాబు నాయుడు సమయం ఇవ్వడం అంటే చంద్రబాబు ఎంత ఖాళీగా ఉన్నాడో మనకు అర్థమవుతుందంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున విచ్చుకుపడుతున్నారు, విమర్శలు గుప్పిస్తారు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన నిరంతరం బిజీగా ఉండాలి. వచ్చే రెండేళ్లలో జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ తీసుకురావాలన్న పట్టుదలతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అటువంటప్పుడు గంటన్నర రెండు గంటల దాకా ఈ మాజీ రాజకీయ నాయకుడు మోహన్ బాబు సినీ హీరో, సినీ ప్రముఖుడిని, ప్రముఖుడికి టైం కేటాయించి ఆయనతో చర్చ జరపవలసిన అవసరం ఏమిటి? మోహన్ బాబుతో గంటలు కాదు రోజుల తరబడి చర్చలు జరిపినా కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు ఒరిగేదేమీ లేదు, శూన్యం, జీరో అని నెటిజన్లు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. సరే, మోహన్ బాబుకు సంబంధించిన అంటే పొలిటికల్ జర్నీ కూడా అది చాలా మలుపులతో కూడుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా మెలిగాడు, రాజ్యసభకు కూడా ఒకసారి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా ఆయన చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టి, అంటే తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వైసీపీ వైపు షిఫ్ట్ అయ్యాడు. 2019లో ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ తరఫున గట్టిగా ప్రచారం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు దుమ్ము దులిపాడు. ఇదే మోహన్ బాబు. చాలా కాలం వరకు చంద్రబాబు నాయుడుతో మాటలు కానీ ఇంకా ఏ రకమైన సంభాషణ కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఇంటికి జోబులు వేసుకువెళ్ళి అతను గంటకు పైగా చర్చలు జరపడం పట్ల సహజంగానే రాజకీయ వర్గాలు ఆసక్తి నెలకొంది. ఈ చర్చలు జరుపుకుంటారు మోహన్ బాబుతో ఆయనకు వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏంటి, చిత్తూరు జిల్లాలో రాజకీయాలను ఏమైనా కింద మీద చేసే అవకాశం ఉందా, అక్కడ వైసీపీని కుదించి తగ్గించి అక్కడ తెలుగుదేశం పార్టీని లేపడానికి మోహన్ బాబు కాంట్రిబ్యూషన్ ఏమైనా చేస్తున్నాడా, కృషి చేసే అవకాశం ఉందా అనే దానిపైన కూడా సహజంగానే ఇప్పుడు మీడియాలో అట్లాగే ఇతర వెబ్సైట్లలో దానిపై కథనాలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సంబంధించి ఆయన సరే చాలా కష్టపడుతున్నాడు, అందులో మనకేమీ సందేహం లేదు, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. బట్ మోహన్ బాబు రాజకీయ విధేయతలను ఎప్పటికప్పుడు షిఫ్ట్ అవుతూ వస్తున్నాడు. సో ఆయన కమిట్మెంట్ విషయంలోనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు పట్ల పై విమర్శలు గుప్పించాడు, జగన్ వెంట ఉన్నాడు, ఆ తర్వాత వైసీపీ కూడా దూరమైనట్టుగా మనకు కనిపించింది. ఈ మధ్య కూడా తిరుపతిలో ఒక సందర్భంలో ఆయన జగన్ పైన పరోక్షంగా కొన్ని చురుకలు అంటించడం కానీ విమర్శలు చేయడం కానీ మనం చూసాం. అందువల్ల ఇప్పుడు ఏంటంటే మళ్ళీ చంద్రబాబుతో ఆయన కలవడము, చర్చ జరపడం, అందులో రాజకీయ అంశాలు ఎట్లాగూ ఉంటాయి ఆ చర్చలో, వివిధ అంశాలు ఎట్లా సినిమా రంగం కావచ్చు, కుటుంబ ఇష్యూస్ కావచ్చు, అవి ఇవి ఉన్నా కూడా రాజకీయమైన విషయాలు సహజంగానే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు కలిసి మోహన్ బాబు చంద్రబాబు నాయుడుని అధికారంలోకి, చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి సంబంధించి మోహన్ బాబు జరిపే కృషి ఏమిటి, ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటి, ఆయన ఏ ప్రయత్నాలు చేయగలడు, ఆయనతో ఏమి సాధ్యమవుతుంది అన్నది కూడా ఇప్పుడు రకరకాల కథనాలు వస్తున్నాయి ఈ వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో. సో ఆయన చంద్రబాబు నాయుడును కలవడం వెనుక ఒక ప్రాథమికంగా ఏమిటంటే అక్కడ ఆయనకు చెందిన, మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యానికేతన్ ఏది తిరుపతిలో ఉందో, శ్రీ విద్యానికేతన్ పక్కనే కొత్తగా సాయిబాబా గుడిని నిర్మించారు. ఆ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ఆహ్వానించడానికి మోహన్ బాబు వెళ్ళాడు. ఈ సందర్భంగా ఇంకా మిగతా అన్ని అంశాలు చర్చకు వచ్చినట్టుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో అందులో పాలిటిక్స్ కనుక చర్చలు జరిగి ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాజిటేషన్గా ఉన్న సిచ్యువేషన్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏమిటి, వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఏమిటి, ఆయన బలం ఏమిటి, అట్లాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పరిస్థితులు ఏమిటి, వీటన్నిటిపైన కూడా
చర్చలు జరిగి ఉంటాయని అందరూ అనుకుంటున్నారు.